ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సామర్లకోట మండలం నవర గ్రామంలో సర్పంచ్ దమ్మల లక్ష్మణరావు వీరనాగమణి దంపతులు నిర్మించడం అభినందనీయమని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవ్వులూరి దొరబాబు పేర్కొన్నారు. సామర్లకోట మండలం నవర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ దమ్మాల లక్ష్మణరావు వీరనాగమణి దంపతులు పూజ కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవ్వులూరి దొరబాబు ముఖ్య అతిథిగాను దవ్వులూరి సుబ్బారావు విశిష్ట అతిథిగాను పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దవ్వులూరి దొరబాబు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం నవర గ్రామంలో నిర్మించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాలపర్తి శ్రీనుబాబు, తలారి దొరబాబు, దమ్మాల చిన్ని వెన్న రెడ్డియానందరావు, కర్ణం శ్రీను, కేశవరపు అగ్గిరాయుడు, దమ్మాల సత్యానందరావు, సలాది రమేష్, ఆనంద్ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు. నుంచోని నేను ఎక్కడి నుంచి ఉంటానమ్మా, పెదలందరూ ఉన్నప్పుడు నేను ఒకని ఎక్కడి నుంచో కాదు, పెదల సంవత్సరంలో నువ్వు చెప్పాలంటే నా బోనాల పండుగ పెట్టమని చెప్తున్నాను. ఆ బోనాల పండుగ పెట్టమంటే గుడి కట్టకండి ఎక్కడ చేయాలంటే అప్పుడు ఇక్కడ ఈ గుళ్ళో చేయమని చెప్పింది అమ్మ. ఏమందంటే గుళ్ళ లోపల కాకుండా బయట నువ్వు బోనాల పండుగ ఊరంతా బోనాలతో చేసి పండగ చేసి లోపలికి వెళ్ళకుండా మీసి మాసాలు లేకుండా ఈ సంవత్సరం బట్టి బోనాల పండుగ చెయ్యి. ఆ పేసి అక్కడ నేనే చెప్తాను, నేనే చేస్తాను, ఆవిడ పండగ చేసుకుందాం ముందు. ఆ పండగ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పేసి కూడా ఆవిడ ఇక్కడ గుడి కట్టమని చెప్పి కట్టమని చెప్పిన తర్వాత ఆ టైం సరిగ్గా ఈ చెరువు టైం కూడా పార్ట్ టైం అయిపోయిందండి. పార్ట్ టైం అయిపోతే ఖాళీ అయింది. ఖాళీ అయిన వెంటనే కూడా మొదలెట్టాం. మొదలెట్టి కప్పెట్టించి మళ్ళీ ఆవిడ శంకితాప మొత్తం యాద చేసాం కాబట్టి యాద శంకితాప మొత్తం చేస్తే అమ్మవారు రేపు కార్యక్రమం ఎలా చేస్తుంది ఏంటి అని మళ్ళీ ఆ అమ్మ చెప్పింది. అంటే మీరు ఏదో అనుకుంటారు అయితే అమ్మ ఏంటి వీటి దగ్గరికి వచ్చేస్తాం ఏంటి కళ్ళకి వచ్చేది అనుకుంటారు. సర్వం అమ్మ నాకు చెప్పింది. ఏం నాకు ఒకరి సహకారంతోనే చేయదా టైర్ పడి కట్టి అంత సత్తావనం కాదు అమ్మ. కానీ పెద్దలు అందరి సహకారం ఉండాలి. పెద్దలు అందరి సహకారం, నాయకులు అందరి సహకారం, ప్రతి ఒక్కరి సహకారంతో ఈ అమ్మవారి గుడి మళ్ళీ పండగ గుర్తులోకి మంచి గ్యాండ్గా జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అంతా అమ్మ దయ ఏం చేయాలి. నవర గ్రామంలోనండి శ్రీ భ్రమరంబికా సమేత మల్లికార్జున స్వామి వారి శివాలయం స్థాపించి ఇప్పటికి 9 సంవత్సరాలు అయిందండి. ఆ 9 సంవత్సరాలు బట్టి కూడా శివభక్తుడిగా నేను పరమశివుడి దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర సేవ చేసుకుని ఒక భక్తుడిగా మిగిలి ఉన్నాను. అలాగే నాకు ఇక్కడ ఈ నవరగ్రామంలో మన గ్రామ సర్పంచ్ అయినటువంటి దమ్మ లక్ష్మణరావు గారు అనుగ్రహంతో అయిన మన తెలంగాణలో ఉన్న అమ్మ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఎక్కడండి కాకినాడ జిల్లా సామర్లకోట మండలం నవరగ్రామం ఎక్కడని అమ్మ వచ్చి ఇక్కడ ఈరోజు ఈ మహాపర్వదినం కార్తీక మాస సప్తమి ఆదివారం రోజున అమ్మవారు ఉజ్జయిని అమ్మవారు శంకుస్థాపన మహోత్సవం ఎంతో ఘనంగా గ్రామ గ్రామాల నుంచి కూడా ఆడపడుచులు అందరూ కూడా వచ్చి అతిథులు నాయకులు మహానుభావులు అందరూ కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా జరిపించారు. కాబట్టి ఇటువంటి అవకాశం అమ్మవారు నాకు ఇచ్చింది ఈరోజు ఎంతో పర్వదినంగా భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ